కి సంబంధించినటువంటి సొమ్ములని రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చింది వాళ్ళకి అసలు వాస్తవంగా ఆస్తులు అమ్మకూడదు పాతకాలంలో దాతలు ఆలయాలు బాగుండడానికి ఆలయమాన్యమని అర్చకులు బాగుండడానికి అర్చకమాన్యమని అలాగే ప్రసాదమాన్యమని అన్నదానమాన్యమని ఇట్లా ఇచ్చేవాళ్ళు వాటిటి మీద వచ్చే ఆదాయంతో అవి నడపాలన్నటువంటి కానీ ప్రభుత్వాలు దేవాదాయ ధర్మాదాయ శాఖ దేవాలయాల మీద ఆదాయం ధర్మం మీద ఆదాయం పేరుతో ధర్మసత్రాలు ఎప్పుడో మూసేసిని దేవాలయాలకు సంబంధించినటువంటి ఆదాయమే సంపాదించడం ఒక వనరుగా పెట్టుకొని మనం దర్శనం చేసుకోవాలంటే డబ్బులు ప్రసాదం కొనుక్కోవాల్సిందే ఇట్లాంటి సిస్టమ్స్ లోకి వచ్చిన తర్వాత కొత్త విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఆ స్థలాలు వేలాలు వేసి అమ్మేసి ఆ డబ్బులు అందులో డిపాజిట్ చేస్తే ఈ ఆక్రమణలకు గురవుతున్నాయి అంటూ చెప్పుకొచ్చారు గత 10-15 ఏళ్ల నుంచి ఇప్పుడు అలా వేసిన డిపాజిట్లని మింగేయడం లేదంటే ప్రభుత్వానికి వాడుకునేటువంటి కార్యక్రమం దిశకి వచ్చింది తాజాగా దేవాదాయ శాఖలోని వివిధ పథకాలకు డబ్బులు జమ చేయాల్సిందేనన్న ఉన్నతాధికారి ఆదేశం మేరకు 2 వారాల్లో పలు ఆలయాలు ఈవోలు 45 కోట్లు జమ చేశారు ఇందుకోసం ఆలయాలకు చెందిన అదనపు సర్ప్లస్ ఫిక్స్డ్ డిపాజిట్లను తీసేసుకున్నారు 2 లక్షల పైబడి వార్షిక ఆదాయం ఉన్న ఆలయాలు ఏటా 9% సర్వశ్రేయ నిధికి 8% దేవాదాయ పరిపాలనా నిధికి 1.5% ఆడిట్ ఫీజు రూపేణా చెల్లించాలి 20 లక్షలకు పైన వార్షిక ఆదాయం ఉన్న ఆలయాలు ఈ పథకాలకు డబ్బులు ఇవ్వడంతో పాటు 3% అత్యక సంక్షేమ నిధికి జమ చేయాలి ఏడాది మార్చి నాటికి 1776 ఆలయాలు ఆయా పథకాలకు 353 కోట్లు జమ చేయాలి నిధులు జమకు తొలుతూ ఈ నెల 15 వరకు గడువు ఇచ్చారు అయితే 5 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్న ఆలయాల నుంచి నిధులను తీసుకోవద్దని హైకోర్టు తీర్పునిచ్చింది దీంతో 5 లక్షల పైన వార్షిక ఆదాయం ఉన్న వాటిలో 1176 ఆలయాల ఈవోలకు ఈ గడువు నిర్దేశించి ఒత్తిడి పెంచారు ఈ నెల తొలి 2 వారాల్లోని సీజీఎఫ్కు 29.67 కోట్లు ఏఎఫ్కు 10.18 కోట్లు ఏడబ్ల్యూఎఫ్కి 4.6 కోట్లు ఆడిట్ ఫీజు కింద 1.23 కోట్లు జమ అయ్యాయి అత్యధికంగా శ్రీశైలం దేవస్థానం 20 కోట్ల వరకు సింహాచలం 10 కోట్ల వరకు జమ చేసినట్టు సమాచారం ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే గుడికి ఆదాయం వస్తుంటే ఆ ఆదాయంలో నుంచి ఇవ్వమన్నారు ఈ కామన్ గుడ్ ఫండ్కి ఆదాయం రాకపోతే ఫిక్స్డ్ డిపాజిట్లు డ్రా చేయమని చెప్పాలా ఇక్కడ ఆదాయం రానప్పుడు ఈ ఏడాది రాలేదండి అని చెప్పాలి ప్రభుత్వానికి అంతేగాని ఆల్రెడీ ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు తీసేసి ఎట్లా కట్టేస్తారు ఆ ఫిక్స్డ్ డిపాజిట్లు దేవస్థానం కోసం పెట్టారా ఇట్లా పెట్టుకొచ్చారా ఇక్కడే జరుగుతున్నటువంటి తంతు ఇది దీనికి స్పష్టతనివ్వాల్సింది దేవాదాయ శాఖ మంత్రి